ప్రతి ఒక్కరికి సొంతింటికల నెరవేర్చే దిశగా వెల్ఫేర్ గ్రూప్ కృషి చేస్తుందని సంస్థ అడ్వైజరీ బోర్డు మెంబర్ మల్ల అనుష అన్నారు. వెల్ఫేర్ గ్రూప్ 23వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 100 మంది విద్యార్థులు, వెల్ఫేర్ సిబ్బంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అనూష మాట్లాడుతూ, ఖాతాదారుల ప్రోత్సాహంతో, ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మల్లా విజయప్రసాద్ సంస్థను విజయవంతంగా నడుపుతున్నారన్నారు. భవిష్యత్తులో మరిన్ని వెంచర్స్ తో అందరి ఇంటికలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మల్లా అరుణ్ కుమారి మాట్లాడుతూ, మంచి ఆశయంతో స్థాపించిన వెల్ఫేర్ సంస్థ అందరి సహకారంతో 22 సంవత్సరాలుగా అనేక విజయాలను సొంతం చేసుకుందని, అలాగే ఒడిదుడుకులను అధిగమించి ఎంతో ఎత్తుకు ఎదిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లైఫ్ షేర్ సుమన, డాక్టర్ మిస్సి తదితరులు పాల్గొన్నారు. 1999 మార్చ్ 3, ఒక మంచి ఆశయంతో మల్ల విజయప్రసాద్ గారు స్థాపించిన సంస్థ వెల్ఫేర్ 22 సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయవంతంగా 23వ ఏట అడుగు పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే 20 సంవత్సరాల క్రితము సొంత ఇల్లు అంటే అందరికీ ఒక కలలా మాత్రమే ఉండేది. నమ్మకానికి అమ్మ వంటిది అని ట్యాగ్ లైన్తో అందరి కలని కూడా నిజం పరిచింది వెల్ఫేర్. రాబోయే సంవత్సరాలు కూడా ఇంకా మంచి ప్లాన్స్తో, మంచి వెంచర్స్తో, మంచి ప్లాట్స్తో ప్రజల్లో ఇంకా ఆదరణ, గుర్తింపు తీసుకురావాలని, నాన్న ఆశయాన్ని ఇంకా మేము ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి విజనరీతో ఉన్నాం. అందరి సహకారం ఇలాగే వెల్ఫేర్ మీద ఉండి ఇంకా రాబోయే రోజులు అనేక మందికి మా సంస్థ ఒక దీవెనగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. మా హెడ్ ఆఫీస్ అంతా హోరాహురీగా, ఒక పండగ వాతావరణం ఉంది. 22 సంవత్సరాలు విజయవంతంగా మేము కంప్లీట్ చేసుకునే సందర్భంగా మోర్ దెన్ 120 మంది బ్లడ్ డోనర్స్ వచ్చారు. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్, అలాగనే బాడీ చెకప్, బిఎంఐ చెకప్ అన్నీ కూడా హెడ్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే సేవ, ఏ కార్యక్రమం అయినా సేవతో ప్రారంభించాలి అనే ఒక ఆలోచనతో అందరి ఆశీస్సులు ఇలాగే ఉండి రాబోయే రోజులు సొసైటీకి సహకరించే అనేక కార్యక్రమాలు మేము చేపట్టాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్ఫేర్ సంస్థ అంటే అందరు తెలిసిందే, నమ్మకానికి అమ్మ వంటిది. ఒక మంచి ఉద్దేశంతో మా కంపెనీ అధినేత అయినటువంటి మల్ల విజయప్రసాద్ గారు ఈ సంస్థను ఆవిర్భవించడం జరిగింది 1999 మార్చ్ 3. అప్పటి నుంచి కూడా దీని అభివృద్ధి చెందుతూ అందరి తాలూకా మనసుల్లోని మంచి ప్రేమ పొందారు, అభిమానాన్ని పొందారు. అంటే డబ్బు సంపాదించడం అనేది గొప్ప కాదండి, అది ఎట్లయినా సంపాదించగలుగుతారు, కానీ ఆ ప్రేమ అభిమానాలు సంపాదించడం అనేది చాలా గొప్ప. ఈ రోజుల్లో చూస్తున్నా మీరు స్టేట్ డివిజన్ కానీ, అలాగే డిమోనటైజేషన్ కానీ, అలాగే ఇప్పుడు అయిపోతున్న కోవిడ్ ఇష్యూలో కానీ, ఇవన్నీ ఇష్యూస్లో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా అందరికీ తెలిసే విషయం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ, గవర్నమెంట్ పబ్లిక్ జాబ్ హోల్డర్స్ కానీ జీతాలు తీసుకునే పరిస్థితిలో కూడా మాకున్న ఒత్తిళ్ళు, ఎట్లాంటి ఒత్తిళ్ళు ఉన్నా కానీ మ్యాక్సిమం మా వర్క్ అంటే విజయప్రసాద్ గారు, ప్రతి ఒక్క వెల్ఫేరియన్ కానీ, వెల్ఫేర్ నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు న్యాయం చేసే విధంగా మన తాలూకా ఆలోచనలు ఉండాలని చెప్పేసి ఆయన కృషి చేస్తూ ఉండడం అన్నది నిజంగా ఆయన భర్తగా పొందడం కూడా నేను చాలా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వెల్ఫేరియన్స్ అందరూ కూడా ఎవ్రీ మంత్, ఏ రోజు కూడా, ఏ మంత్ కూడా, ఏ ఇయర్ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి శాలరీ అన్నది ఇవ్వడమే కాకుండా కస్టమర్స్, ముందు ముఖ్యంగా చెప్పంటే కస్టమర్స్ దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. మార్కెటింగ్ మిత్రులు కూడా, ఏదైనా ఒక సంస్థ అన్నది, మన వ్యాపారం అన్నది కానీ స్థాపించినప్పటికీ ఒడిదుడుకులు అనేది కామన్గా ఉంటాయి. ఇట్లాంటి ఎట్ ఏ టైం అన్నీ ఒకదానిపైన ఒకదాని రావటం వల్ల చిన్న చిన్న ఒడిదుడుకులున్నా వాళ్ళు విజయప్రసాద్ అనే వ్యక్తి మంచి వ్యక్తి, ఎవరికి హామ్ చేయలేని వ్యక్తి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ కుటుంబాలతో క్షేమంగా ఉండాలి కోరుకునే వ్యక్తి, అలాంటి వ్యక్తిని మనం నమ్ముకున్నాం, ఎప్పటికీ మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి వాళ్ళ తాలూకా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అయినా కానీ ఒక్క విజయప్రసాద్ గారి తాలూకా మంచిదానాన్ని మా మదిలో పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు సహకారం. నిజంగా ఎన్ని జన్మలు ఎత్తినా సరే నిజంగా మాకు ఎంత చెప్పిన చాలా తక్కువ అవుతుంది. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దినపూర్వకంగాన. అలాగే ఈరోజు మా విస్టమ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మన స్టీఫెన్ పాల్ గారు
120 మంది పైన స్టూడెంట్స్ని పంపించి ఇది ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా మా సంస్థలో ఏదైనా జరిగినప్పటికీ బర్త్డేస్ కానీ అలాగే ఫెస్టివల్స్ టైంలో కానీ ఇలాగే ఫౌండేషన్ టైంలో కానీ ఇలా సేవా కార్యక్రమాలు చేయడం అన్నది మాకు ఆనవాయితీగా జరుగుతున్నట్టు ఒక శుభ తరుణం అన్నమాట. మీ ఇది చేస్తే మాకు అంత శుభం జరుగుతుంది, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటే అది మంచి జరుగుతుందని ఆలోచించే ఫస్ట్ వ్యక్తి విజయప్రసాద్ ఆయన అడుగుజాడలో మేము అందరం నడుస్తున్నాము. కాకపోతే ఈరోజు స్థానిక ఎన్నికల కారణంగా ఆయన రాలేకపోతున్నా కాబట్టి ప్రతి ఒక్క వెల్ఫేర్కి కూడా ఆయన తరపు నుంచి ఫౌండేషన్స్ డే సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పేసి మా ద్వారా తెలియజేయమని చెప్పడం జరిగింది. మీ అందరి తాలూకా ఆశయాలు నెరవేర్చే విధంగా అంత శక్తిని అంత జ్ఞానాన్ని అంత బలాన్ని నా భర్తకి ఇచ్చి వెల్ఫేర్ సంస్థలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి సంస్థ మరో ఇంకెంతో అభివృద్ధి పొందే విధంగా ఆ భవంతాలకు ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.